జమాత్ ఇస్లామీ హింద్ అల్ ఫలాహ్ మస్జిద్ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన మస్జిద్ సందర్శన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మస్జిద్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ పాల్గొని మస్జిద్లో జరిగే కార్యక్రమాల వివరాలను మస్జిద్ సందర్శనకు విచ్చేసిన హిందువులు క్రైస్తవులకు తెలియజేశారు. ఈ సందర్భంగా జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ మీడియాతో మాట్లాడుతూ మస్జిద్ సందర్శన ముఖ్య ఉద్దేశ్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ షేక్ ఇబ్రహీం పెద్ద సంఖ్యలో హిందువులు క్రైస్తవులు పాల్గొన్నారు. అయినటువంటి ఈ క్యాంపెయిన్లో రమారమి 300 మంది వరకు హిందూ క్రైస్తవ సోదర సోదరిమణులందరూ కూడా మస్జిద్ని సందర్శించి అల్ఫలా మస్జిద్ వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి చాలా సంతోషంగా వాళ్ళు వెళ్ళడం జరిగింది. మరి ఈ క్యాంపెయిన్ ద్వారా ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, మస్జిదుల్లో ఏదో జరుగుతూ ఉంటుంది, ముస్లింలు మస్జిదుల్లో ఏదో చేస్తూ ఉంటారు అని కొన్ని దుష్ట శక్తులు, కొన్ని మతోన్మాద శక్తులు ప్రచారం చేస్తూ ఉంటాయి. ఈ విషప్రచారం ఏదైతే ఉందో ఇది దూరం అవ్వాలి అంటే తోటి దేశవాసులైనటువంటి సోదర సోదరిమణులు మస్జిద్ని సందర్శించి మస్జిద్లో ఏం చేస్తారనేది వాళ్ళు తెలుసుకోవడం ద్వారా వారికి ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశమే ప్రధానమైన కారణం. మస్జిద్ ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, దేవుడు ఒక్కడే అనేటువంటి సందేశాన్ని మస్జిద్లో అజాన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మస్జిద్లో వచ్చి నిలబడినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని మస్జిద్లో బోధించడం జరుగుతుంది, ప్రాక్టికల్గా దాన్ని ఆచరించడం కూడా జరుగుతుంది. మూడవది, మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి మీరు నమాజ్ ఆచరించేవారైనా ఉపవాసం పాటించేవారైనా తోటి సోదరులు సోదరిమణులు అంటే తోటి ప్రజలు మీ ద్వారా సంతోషంగా ఉండాలి, మీ సేవను వాళ్ళు పొందలేనంత వరకు మీ ఆరాధనలు స్వీకరించబడవు అనేటువంటి ఇస్లాం యొక్క సమున్నతమైనటువంటి సందేశాన్ని ఈ మస్జిద్ సందర్శన ద్వారా అల్ఫలా మస్జిద్ ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా జమాత్ ఇస్లామీ హింద్ మస్జిద్ని సందర్శించేటువంటి కార్యక్రమాలు అంకురార్పణ చేసింది. ఈరోజు ముస్లిం సమూహంలోని చాలామంది కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మేము ఈ దీని ద్వారా చెప్పేటువంటి సందేశం ఏమిటంటే, మస్జిద్ అనేది ఆరాధనాలయం, ఇందులో శాంతి సామరస్యాల గురించి, ఏకేశ్వర ఉపాసన గురించి బోధించబడుతుంది. కనుక హిందూ ముస్లిం క్రైస్తవులు అనేటువంటి తారతమ్యం లేకుండా ఇది ప్రతి ఒక్కరి యొక్క గృహం, దేవుని యొక్క గృహం, అందరూ వచ్చి సందర్శించేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైనా మీకు సమయం కుదిరినప్పుడు, అలాగే మీకు మనశ్శాంతి కావాలనుకున్నప్పుడు వచ్చి మీరు మస్జిద్లో కూర్చోవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాము.